देहो देवालय प्रभुत्व अंटू वो उदहरिंचडं अंटे देहं लोपल देवालयं कादु देहमे देवालयं मल्ला देवालयं अंटे वेरे वेल्लाल्सिन अवसरं कूडा लेदु देहमे देवालयं ई शरीरमे देवुनि योक्क आलयं अयिते मरि देवालयानिकि वेल्लालंटे स्नानं चेस्तां దేవాలయానికి వెళ్ళాలంటే స్నానం చేస్తాం కదా మరి ఇదే దేవాలయం అయితే మరి ఇదే దేవాలయం అయితే మరి దేనికి స్నానం చేస్తటం ఏంటి నువ్వు దేవాలయానికి వెళితే స్నానం చేయాలా ఆల్రెడీ నువ్వు దేవాలయంలోనే ఉంటివి ఎక్కడనో దేవాలయంలోనే ఉంటివి మళ్ళీ స్నానం ఏంటి అంటే శుభ్రం కోసం స్నానం చేస్తే తప్పు లేదు అంటే జ్ఞానం మనకి బోధపడాలి జ్ఞానం మనకి బోధపడాలి అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానం మనకి అర్థం కావాలి అనే ఉద్దేశంతో గుర్తు చేసుకోవటం ఓకే ఇది దేహమే దేవాలయం ఇందులో ఎవరున్నారు దేవాలయంలో ఎవరుంటారు నేను చెప్పట్ల మహాలక్ష్మి గారు చిన్నగా అంటున్నారు దేవాలయంలో ఎవరుంటారు దేవాలయంలో ఎవరుంటారు ఓకే ఇది దేవాలయం ఇందులో దేవుడు ఉన్నాడు ఇదే దేవాలయం అయితే ఇందులో దేవుడు ఉంటే మరి ఇంకో దేవాలయం కాడికి వెళ్ళటం ఏంటి ఎప్పుడైనా వేరే కాశీ దేవాలయం కానీ రామేశ్వరం దేవాలయం కానీ భద్రాచలం దేవాలయం కానీ శబరిమల దేవాలయం కానీ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయా మీది దేవాలయమే కదా ఏ కాళిదాస్ గారు మీ దేవాలయాన్ని చూడటానికి ఇంకో దేవాలయం ఎప్పుడైనా కదిలొచ్చిందా రాలేదు కదా మరి ఈ దేవాలయాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఆ దేవాలయం కాడికి అంటే ఇది దేవాలయం అనే నమ్మకం మనకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది దేవాలయం అని ఇందులో దేవుడు ఉన్నాడనే నమ్మకం మనకి ఇంకా దృఢం కాక అక్కడ వేరే దేవాలయం ఉంది ఇది దేవాలయం కాదు అక్కడ దేవాలయం కాడికి వెళితే దీన్ని స్నానం చేయించాల గట్టిగా రుద్దాల ఏం చేయాలా గట్టిగా రుద్దాలన్నమాట అలా రుద్ది స్నానం చేసి వెళతాం ఓకే అంటే ఏమర్థమవుతుంది ఇది దేవాలయం అనేటువంటి జ్ఞానం దృఢమై ఇందులో దేవుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం దృఢమైతే ఇంకో దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక దేవాలయం ఇంకో దేవాలయం కాడికి ఎప్పుడూ వెళ్ళదు ఈ దేవాలయాన్ని ఇంకో దేవాలయం దగ్గరికి నువ్వు తీసుకువెళ్తున్నావంటే మన అదృష్టం ఏంటంటే ఇది కదిలే దేవాలయం ఎలాంటి దేవాలయం మెరాకిల్ ఇది కదిలే దేవాలయం కదిలే దేవాలయాలు ఎక్కడుంటాయి లోకంలో ఎక్కడైనా కదిలే దేవాలయాలు ఉన్నాయా మనం తయారు చేసిన దేవాలయాలన్నీ మనం కట్టిన సిమెంట్ రాళ్లతో కట్టినటువంటి దేవాలయాలన్నీ కదలకుండా ఉండేటువంటివి మనం కట్టిన దేవాలయాలు అది కదలవు కానీ ఇది కట్టింది ఎవరు మన దేవాలయాలు మనం కట్టుకున్నాం కానీ ఇది కట్టింది ఎవరు ఆయన కట్టాడు ఎందుకు కట్టాడు ఆయన ఉంటానే కట్టుకున్నాడు ఆయన ఎలా కట్టుకుంటాడు ఆయన ఉండడానికి ఒక దేవాలయం కట్టుకున్నాడు ఎంత అద్భుతంగా కట్టుకొని ఉంటాడు ఏం ఆయన ఎలా కట్టుకున్నాడు నాకెందుకన్నాను వదిలేస్తే ఎట్లా అమ్మా ఆయన చాలా అద్భుతంగా క్రియేట్ చేశాడు కాకపోతే మనం దీన్ని దర్శించటం కోసం దీన్ని అర్థం చేసుకోవడం కోసం మన మహాత్ములు మనకు అనేకమైనటువంటి పద్ధతులతో జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు దాన్ని మనం గుర్తించాలి ఇప్పుడు నాయనగారు చెప్పారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఆ గురువుగారితో చెప్పించుకుందాం పెద్దలు వచ్చారు ఎక్కువ చెప్పుకోకూడదు మనం ఆయన తప్పట్లేదు మనకి ఓకే శివాలయానికి వెళ్తాం అక్కడ శివాలయంలో ఏముంటారమ్మా ఏమనుంటారు శివుడు ఉంటాడా శివలింగం ఉంటుందా ఏముంటుంది శివలింగం ఉంటుంది శివలింగమే డైరెక్ట్గా ఉంటుందా కింద పానమంటాం లాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయమ్మా కింద పానమట్టం ఉంటుంది దానిపైన శివలింగం ఉంటుంది ఇప్పుడు శివలింగం దేవుడా శివలింగం లోపల దేవుడు ఉంటాడా ఏమో మరి అమ్మా శివలింగం దేవుడా శివలింగం లోపల వేరే దేవుడు ఉంటాడా లక్ష్మీకాంతమ్మ గారు ఏం చెప్పరే మీరు అమ్మా శివలింగమే దేవుడు శివలింగమే దేవుడు ఒకవేళ కాకపోతే శివలింగంలోనైనా ఉంటాడుగా దేవుడు సరే మా సీత అంటుంది శివలింగం అయినా కానీ మనం ప్రాణప్రతిష్ఠ చేస్తేనే దేవుడు ఉంటాడు అనేది అది ఒక అర్థం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తెలియజేసుకున్నాను అంటే పానమట్టం శివలింగం అనేటువంటిది అలా ఒక క్రియేట్ చేశారు కదా అది ఎలా క్రియేట్ చేశారు
దేనికి సంకేతంగా దాన్ని క్రియేట్ చేశారు, అది ఎవరు క్రియేట్ చేశారు, ఎలా క్రియేట్ చేశారు? మామూలుగా అలా కాకుండా మామూలుగా ఒక బల్ల పెట్టి దాని మీద శివలింగం పెట్టొచ్చుగా, ఒక ఆర్డర్లో ఎందుకు క్రియేట్ చేశారు? అది ఏమన్నా ఒక సంకేతాన్ని ఇస్తుందా? అది దేన్నన్నా మనలో ఏదైనా సూచిస్తుందా? మనకు ఆ శివలింగానికి ఏమైనా మెసేజ్ ఏమైనా అర్థమవుతుందా? ఏమైనా గుర్తించారా ఎప్పుడైనా ఆ పానమట్టాన్ని కానీ శివలింగాన్ని కానీ ఎప్పుడైనా గుర్తించారా? అన్నీ వెళ్ళిపోతాయి, అది ఒక అర్థం. ఓకే ఓకే, అలా అంటే వారు చెప్పేది మనల్ని లాస్ట్ చెప్తా. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అటు తిరిగి కూర్చున్నాడు అనుకో, ఇక్కడే ఉన్నా అనుకో, ఇటు తిరిగి ఎవరైనా కూర్చున్నాడు అనుకోండి, ఇటు తిరిగి కూర్చుంటే ఈ భుజం కాడి నుంచి చూడండి ఇదే పానమట్టం, ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చుంటే ఇట్టుంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట, అడ్డంగా ఇది ఇలా వంపు తిరిగి ఉంటుంది అనమాట. ఇలా ఇది పానమట్టం, దీనిపైన ఉన్న శివలింగం ఇది. దేన్ని చూసి తయారు చేశారు శివలింగాన్ని? ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు శివలింగం? ఇదే పానమట్టం, ఇదే శివలింగం. అందరికీ లేవు శివలింగాలు, లేవు అందరికీ శివలింగాలు అందరికి ఉన్నాయా లేవా? మరి శివ ఇది ఒక పానమట్టం, దీని మీద శివలింగం ఉంటే మళ్ళీ శివలింగం కాడికి నువ్వు పోతావు? కనీసం అక్కడ చూడంగా చూడంగా అది ఏంటి, ఏ షేపులో ఉంది, అది నాకు దగ్గరగా ఉంది, నేను కూర్చుంటే కూడా నా బాడీ లాంగ్వేజ్కి దానికి షూట్ అవుతుంది, ఇదేమైనా శివలింగమా, ఇందులో ఏమైనా శివుడు ఉన్నాడా, కొంచెమైనా ఆలోచిస్తామేమోనని. మనం కొంచెమైనా ఆలోచిస్తామని వారానికి ఒకసారైనా శివుడికి దగ్గర పో, వారానికి ఒకసారి పో, వారానికి ఎందుకు, వారానికి కాదు రోజు పోయినా కానీ ఏమర్థమవుతుంది నువ్వు చూస్తే? ఏం తెలుసుకోవాలి అది ఏ ఆర్డర్లో ఉంది, దాని ఆర్డర్ గుర్తించు. పానమట్టం ఎలా ఉంది, మనం ఇలా కూర్చుంటే ఇది పానమట్టం, ఇదే శివలింగం, ఇందులోనే శివుడున్నాడు. శివలింగ శివాలయానికి వెళ్తే ఇది తెలియాలా? ఇక ఎన్నాళ్ళు పోయినా మాత్రం ఇది తెలియకపోతే శివలింగానికి శివాలయానికి వెళ్ళడం ఎందుకు, దండకే కదా. మన అక్కయ్య గారి ఇంట్లో చెప్పుకున్నాం, కాశీకి పోవలెనా తీర్థము మొసుకరావలెనా, కాశీ తీర్థము కన్నులనున్నది, కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశీగనున్నది, బేసి కన్ను శివ కాశీగనున్నది, కాశీకి పోవలెనా తీర్థము మోసుకరావలెనా, తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థం కన్నుల్లో ఉందట. ఎక్కడుంది అసలు, ఎప్పుడు రానే రాదా అంటే కారం పడినప్పుడు వచ్చేది, అదే నా తీర్థం, అదేనా అమ్మ? కుంకుడుగాయ రసం పెట్టి స్నానం చేస్తుంటే కుంకుడుగాయ రసం ఎప్పుడన్నా కళ్ళలో పోయిందనుకో అమ్మ, అప్పుడు వస్తాయి నీళ్ళు, అదేనంటారా? కాశీ తీర్థం అదే, కష్టం వచ్చినప్పుడు ఏ గౌరీ స్నానం చేసేప్పుడు కళ్ళలో నుంచి షాంపూ పోయిందనుకో నీళ్ళు వస్తుంటే అదేనా కాశీ తీర్థం? అది కాదా? మరి ఏ తీర్థం చెప్పుకుంటారు? కాశీ తీర్థం కళ్ళల్లో ఉందని చెప్పారు, అది ఏ తీర్థం? మరి రాసిన పాట రాసిన బ్రహ్మంగారు ఎవరో రాశారనుకోమ్మా, మరి రాసిన వాళ్ళు అనుభవించే ఉంటారు కదా, ఆ తీర్థాన్ని సేవించే ఉంటారు కదా, మరి వారు ఏ తీర్థాన్ని సేవించి ఉంటారు? మరి మనము ఎప్పుడైనా ఆ తీర్థాన్ని సేవించామా? యో మాకేం తెలుసు అయ్య గారు, ఆయన ఎందుకు రాసుకుంటా, ఇప్పుడు ఆయన రాస్తే నేను ఎందుకు చెప్పాలా, నాకేం పని? అంటే కన్నులు అంటే మనకు కూడా కళ్ళు ఉన్నాయి కాబట్టి, మనకి కూడా బేసి కన్ను అంటే జ్ఞాన నేత్రం మనకి కూడా ఉంది కాబట్టి మనకు సంబంధించింది ఏమన్నా అందులో ఉందేమని వెతుక్కోవటం. అర్థమైందమ్మా? బేసి కన్ను లోపల ఉంది. ఇందాక గంట చెప్పారే కొండనాలకని, ఆ పైన నుండి సహస్రార చక్రంలో నుండి కొండనాలక మీదకు అమృత ధారలు స్రవిస్తాయి మనం ధ్యానం చేసినప్పుడు. ధ్యానంలో మనసు నిచ్చల స్థితికి చేరుకున్నప్పుడు సహస్రార చక్రంలో నుండి కానీ బిందు చక్రంలో నుండి కానీ అమృత ధారలు స్రవిస్తాయి. అమృత ధారలు ఎక్కడికి స్రవిస్తాయంటే ఫస్ట్ కొండనాలకను టచ్ చేస్తాయి, కొండనాలక ద్వారా అంగిట్లోకి పడుతుంది అన్నమాట. ఇంత చాలాసార్లు కూడా మనం చెప్పుకున్నామమ్మా, మనకి ఎన్నుంటాయి నాలుకలు, రెండు నాలుకలు ఉన్నాయి. నాలుక అంటే దేనికి, నాలుక అంటే నాలుకతో ఏం చేస్తాం, రుచి చూస్తాం, నాలుగుతో రుచి చూస్తాం. మరి కొండ నాలుక ఎందుకున్నట్టు, అసలు నాలుగు ఉందిగా, అందరికి ఇంత మూడు అంగుళాల నాలుగు పెట్టారు, అర్థమైందమ్మా? ఏది మిస్ అయ్యే పనే లేదు, అర్థమైందమ్మా? మరి ఈ నాలుగు ఉండగా ఇంకో నాలుగు ఎందుకు పెట్టినట్టు అంటే
లోపల ఉన్నటువంటి కొండ నాలుక అమృతాన్ని రుచి చూడటం కోసం పెట్టబడినటువంటిది. అది భౌతికమైనటువంటి షడ్రుచుల కోసం నిర్మితమైనటువంటిది కాదు. అది అర్థమైందమ్మా? భౌతికమైనటువంటి రుచులను అంటే ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు ఇట్లాంటి వాటిని చూడటం కోసం నిర్మితమైనటువంటిది కాదు. అది సహస్రారములో నుండి స్రవించేటువంటి అమృత ధారలను రుచి చూడటం కోసం. అమృతాన్ని ఒక్కసారి చవి చూస్తే, ఆ యొక్క రసానుభూతిని ఒక్కసారి రుచి చూస్తే, ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఏది కూడా నీకు రుచించదు అని చెప్పారు. సమస్త రస రుచులన్నింటినీ కూడా మరపించేటువంటి దివ్యమైనటువంటి అనుభూతి ఆ యొక్క అమృతాన్ని సేవించటం ద్వారా ప్రాప్తిస్తుంది అని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరిగింది. అదే బ్రహ్మానంద రసానుభూతి అని చెప్పారు. అదే బ్రహ్మానందం. అప్పుడు నిజమైనటువంటి ఆనందం అనేటువంటిది మనకి కలుగుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అది ఎక్కడుంది? శివలింగంలో ఉంది. ఇదే శివలింగం. ఇందులోనే ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుని ద్వారా ప్రకటితమయ్యేటువంటిది అమృతాన్ని సేవించినటువంటి వారికి ఆ అనుభూతి కలుగుతుంది అని సూచించటం అనేటువంటిది జరిగింది. కాకపోతే ఏంటంటే, మనం ఒక్కొక్క సందర్భంలో ఆ సత్యాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు, ఆ అనుభవం కలిగినప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. ఇంకా లేకపోతే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఏం ఉపయోగం ఉంటుందమ్మా? ఎన్నిసార్లు చూడగలుగుతాం? చూసిందే చూసి ఇంకా చూడబుద్ధి కాదనమాట. ఓ నాకు తెలుసులే, దండం పెడు. ఓ నాకు తెలుసులే, అడ దండం పెడు. ఓ నేను ఇప్పుడా వచ్చేది, ఓ ఇప్పుడా 12 నెలల నుంచి వస్తాను నీ గుడికి, ఆ గుళ్ళో ఏముందో అంగుళం అంగళం నాకు తెలుసు అంటాడు. ఆ గుళ్ళో అంగుళం అంగళం నాకు తెలుసు. అంగుళం అంగళం తెలుసు, కానీ అందులో అంతరార్థం తెలియాలి. అసలు తత్వం తెలియాలి. అంతరార్థం అనేటువంటిది మనకు బోధపడాలి. గంట గుచ్చి చెప్పారమ్మా, ఒక మాట చెప్పి గురుగారితో చెప్పించుకున్నామ్మా. గంట పూజ చేసి ఎప్పుడు కొడతామమ్మా? గంట గుళ్ళో పోయినప్పుడు. గుళ్ళో పోతే వెయ్యి పెద్ద పిల్లగాళ్ళు అయితే ఇక ఇష్టం వచ్చినట్టు కొడతారు ఇరుగులర్గా. అది ఒక ఆర్డర్లో కొట్టాలి. గంట కొట్టడానికి కూడా ఒక ఆర్డర్ ఉందన్నమాట. అది ప్రణవత్వానికి సంకేతం. మనసు ఏకాగ్రత చెందడం కోసం ఒక్కసారి కంచు గంటని ఇలా వాయించినప్పుడు అది పెద్దగా సౌండ్ వచ్చి నిదానంగా లయం అవుతుంది అన్నమాట. ఆ శబ్దం ద్వారా మన మనసును ప్రయాణం చేయించి మన మనసు నిశ్చల స్థితికి వచ్చిన తర్వాత భగవంతుడికి నమస్కరించాలి అనే ఉద్దేశంతో మన మనసు ఏకాగ్రత స్థితి కుదరడం కోసం గంటను ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, గుళ్ళో గంట ఏకాగ్ర మనసుకు సంకేతం, అది బాగానే ఉంది. మరి ఇంట్లో గంట? ఇంట్లో ఉంటుందమ్మా మీకు గంట, పూజ గదిలో పెట్టరు గంట. మరి ఆ సౌండ్ వచ్చిద్దా? గుళ్ళో వచ్చిన సౌండ్ వచ్చిద్దా? రాదు. అయినా కానీ ఇక్కడ కూడా నైవేద్యం పెట్టినప్పుడు ఎప్పుడో గట్టిగా గడ 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 కొడతాం. ఎందుకు? ఏమైనా ఉపయోగం ఉందా గంట కొడితే? అమ్మా గంట కొడతామా? ఏమన్నా మంత్రం కూడా చదువుతారు గంట కొడితే? చదువుతారమ్మా మంత్రం? గౌరీ చదువుతాం. ఏ మంత్రం చదువుతాం గంట కొట్టేప్పుడు అమ్మా? అమ్మా ఆరగింపు పాటే కాకుండా గంట కొట్టేప్పుడు ఒక మంత్రం చదువుతాం కదా. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు గంట రవంతత్ర దేవతాహ్వాన. ఓకే, ఆగమార్థంతు దేవానాం, ఎవరిని రమ్మనాలా? ఓ దేవతలారా రండి. గమనార్థంతు రాక్షసాం, గమనం అంటే వెళ్ళిపోండి. ఎవరు? ఓ రాక్షసులారా వెళ్ళిపోండి. ఓ దేవతలారా రండి, ఓ రాక్షసులారా వెళ్ళిపోండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. కురు ఘంట రవంతత్ర. కురు అంటే చిన్న, ఘంట అంటే చిన్న. చిన్న ఘంట యొక్క రవం అంటే శబ్దం చేస్తూ మీకు ఈ తంతు చేస్తున్నాను, ఈ పూజాక్రియ నేను చేస్తున్నాను, నా మీద మన్నించి. పెద్ద గంట కొట్టలేదని మీరేమనుకోవద్దు, చిన్న గంటే కొడుతున్నా. మీరు దేవతలందరూ రాండి, రాక్షసులంతా పోండి. అమ్మయ్య మంత్రం చదివిన గంట అనబెట్టిన దండం పెట్టిన ఇవి పోయి ఉంటాయి అంటారా దేవ రాక్షసులందరూ? పోతాయా మన గంట కొట్టంలోనే? పోతాయా? పోవు కదా. విశ్వాసం ఉంటే పోతుంది. విశ్వాసం ఉంటే ప్రయత్నం చేస్తే పోతాయి. లోపల ఉన్నటువంటి దుర్గుణాలు పారిపోయే విధంగా శబ్దం చేయాలి, స్మరణ చేయాలి, స్మరణ చేయాలి, ధ్యానం చేయాలి, భజన చేయాలి, సేవ చేయాలి. ఇవన్నీ చేస్తే లోపల ఉన్నటువంటి రాక్షస గుణాలన్నీ కూడా
పారిపోతాయి. దేవ లక్షణాలు, దైవీ లక్షణాలు లేతే దేవతలందరూ కూడా లోపలికి ఆవాహనం అనేటువంటిది జరుగుతుంది. ఓకే అమ్మా, ఆగమార్థాంత దేవానాం అంటే దేవతలందరినీ ఆహ్వానించాలి. సపోజ్ మీకు తెలిసిన దేవుళ్ళు ఒక ముగ్గురు పేర్లు చెప్పండి అమ్మా. మీకు తెలిసిన దేవుళ్ళు తెలీదా? దేవుళ్ళు ఎవరు? మాకేం తెలుసు అయ్య గారు దేవుళ్ళు అని అయితే అనరగా. ఏ రమణ, నీకు నచ్చిన దేవుడి పేరు, ఒక దేవుడి పేరు చెప్పు. హేమలత అని చెప్పొచ్చు. శ్రీకృష్ణుడు ఒక్కటి. ఓకే, హేమలత శ్రీకృష్ణుడు అని చెప్పింది. నువ్వు రమణ చెప్పు, నీకు నచ్చిన దేవుడు ఒక పేరు. శివుడు. ఓకే, ఉమాప్రసాద్ గారు రమణ ఇద్దరు, శివుడు ఇద్దరు దేవుళ్ళు వచ్చారు. ఇప్పుడు కృష్ణుడు, రాముడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, సాలు నలుగురు దేవుళ్ళు. నలుగురు దేవుళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, శివుడు, కృష్ణుడు. ఓకేమ్మా, నలుగురు. సరే, ఈ నలుగురు దేవుళ్ళని మన లోపలికి రమ్మని మనం ఆహ్వానిస్తే వస్తారా? మిగతా దేవుళ్ళని వదిలేద్దాం. 33 కోట్ల దేవతలు ఏదో చెప్తారు కమ్మ, ఆ దేవుళ్ళు అందరం నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాంగణంలో నలుగురిలో మనం ఏ దేవుణ్ణి పిలిస్తే వస్తారు? ఎవరైనా వస్తారా? ఫోన్ చేస్తే మన ఫ్రెండే ఒక్కోసారి వస్తారు, రాడు దేవుడు ఆయనకేం మన రావటానికి. అమ్మా ఏమనత, ఇప్పుడు మనం ఫోన్ చేస్తే మన చుట్టాలని రమ్మంటేనే రారు, మన పిల్లగాళ్ళని రమ్మంటేనే, గంటకు రమ్మంటే 4 గంటలకు వస్తారు. అమ్మా 12 ఇంటికి రమ్మంటే 3 ఇంటికో 4 ఇంటికో వస్తారు. టైం సెన్స్ మన పిల్లగాడికే లేదు. మరి దేవుళ్ళకి ఏమన్నా అవసరం అమ్మ మన దగ్గరకు రావటానికి? పిలిచినా కానీ ఎందుకు? వాళ్ళకేం అవసరం? ఇప్పుడు మనకి అవసరమా? వాళ్ళ అవసరం మనకుందా? మన అవసరం వాళ్ళకుందా? నేను ఫోన్ చేస్తే ఆ దేవుడు వస్తారు, నేను మంత్రం చదివితే ఈ దేవుడు వస్తారు. నీకోసం రావాల్సిన అవసరం ఆ దేవుడికేంటి? అమ్మ వెంకటేశ్వర స్వామి దగ్గరకు తిరుపతి ఎవరు పోవట్లేదా? అక్కడ జనాలు ఎవరు రావట్లేదని ఆ దేవుడు ఏమన్నా నీ పిల్లంగంలో ఎక్కడికి వస్తారా? ఈ గౌరీ, ఇప్పుడు తిరుపతి జనం పోవట్లేదా? 1,000,000 మంది పోతున్నారు, 1,00,000 పోతున్నారు అమ్మ. ఇంతమంది 1,00,000 జనం తిరుపతి వెళ్తుంటే నువ్వు దండం పెడితే గంట కొట్టి ఓ దేవతలారా రండి, ఓ దేవతలారా రండి అంటే వెంకటేశ్వర స్వామి వస్తారా? అక్కడ ఆయనకి ఫుల్ బిజీగా ఉందిగా అమ్మ. ఏమైనా ఖాళీగా ఉంటే అర్థమైందా? బిజీ లేకపోతే రావచ్చు. ఓకే, అంటే దేవుడు ఎందుకు వస్తాడు అనేది తెలియాలి, అంతే కదమ్మా. శ్లోకంలో రాశారు దేవుళ్ళు వస్తారని ఉంది. శ్లోకంలో ఏమని రాశారు? దేవుళ్ళు వస్తారని. మన అనుభవంలో చూస్తే వస్తారని ఉందా? ఏం వస్తారో రారో, మనం పిలిస్తే ఆయన ఎందుకు వస్తారు? అమ్మ నేను పిలిస్తే శివుడు వస్తాడు, నేను పిలిస్తే శ్రీకృష్ణుడు వస్తాడు, నేను పిలిస్తే విష్ణుమూర్తి వస్తాడు, నేను పిలిస్తే కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడా? నాకంత కెపాసిటీ ఉందా అమ్మ? నేను పిలిస్తే ఆ దేవుళ్ళు రావాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్ళకి అవసరం ఏంటి? ఆ దేవుళ్ళకి అంత అవసరం ఏంటి? అసలు ఎమ్మెల్యేని రమ్మంటేనే రాడా, మనం పోతేనే అపాయింట్మెంట్ ఇయ్యడా? అమ్మ ఒక ఎమ్మెల్యే మనం పోతేనే అపాయింట్మెంట్ ఇవ్వడానికి చాలా టైం పట్టిద్ది. మరి అలాంటిది దేవాది దేవుడు ఎంత పవర్ ఉన్నటువంటి వాడు, ఎంత శక్తి ఉన్నటువంటి వాడు, ఎంత ప్రాంతాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు మనకి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు? అసలు మనం వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడమే కష్టం. ఆయన నేమ్ తెలంగాణలోనే ఆ దేవుడు వస్తారు, ఆ దేవుడు వస్తారు, ఎట్లా వస్తారు, ఎందుకు వస్తారు, ఆయనకేం పని? ఏం అవన్నీ మాకు తెలీదు, మేము గంటకొట్టి పిలవంలోనే వస్తాం. శ్లోకం గంటకొట్టి శ్లోకం చదవంలోనే దేవుళ్ళందరూ వస్తారు. వస్తారా గౌరీ? ఏం గౌరీ వస్తారంటున్నా ఇప్పుడు కూడా అమ్మ, వస్తారా? అయితే అసలు ఈ దేవుళ్ళకి మనకి ఏమైనా చుట్టెరకం ఉందా? అసలు రిలేషన్ అయిన ఉండాలి పిలవాలంటే. ఇప్పుడు ఏమున్నా మనం బదాన పోతే ఇటు రాండి, ఓ 10,000 ఇచ్చిపోండి అంటే ఇస్తారమ్మా? ఎవరగా? ఒక రిలేషన్ ఉంటే, ఒక రిలేషన్ ఉంటే, ఒక చుట్టెరకం ఉంటే, ఒక ఫ్రెండ్షిప్, ఇంకా వేరే ఏమైనా ఎక్కడైనా కొలిక్ అయి ఉంటేనో, ఏదైనా సంబంధం ఉంటే వస్తాడు, అయిస్తాడు. అసలు ఏ సంబంధం లేని ఆయన అయితే పిలిచి అయితే మనం అడగలేము ఆయన ఇప్పుడు కదా. పరిచయం లేనైనా వాళ్ళని అడుగుతామా? మహాలక్ష్మి గారు అడగంగా, పరిచయం లేకపోతే అడగం. పరిచయం ఉండాలి, ముందు అడగాలి. మరి ఈ దేవుళ్ళతో నీకేమైనా పరిచయమా? శివుడితో నీకేమైనా పరిచయం? అయ్యా అది ఓకే, అంటే పరిచయాన్ని పెంచుకోవటం. ఓకే సరే, అయితే ఆ దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు బోధపడాలి. పరిచయం చేసుకోవడానికి పూజ చేయడం అంటే మనం పూజ చేసేప్పుడు ఆ దైవానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి జ్ఞానం మనకి బోధపడాలి.
ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలా చెప్పారు? వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలా చెప్పారు? ఏడు కొండలు, పై కొండ మీద ఆయన ఉంటాడు. ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి నాలెడ్జ్. అదేగమ్మా, ఏడు కొండలు ఎక్కితే ఏడో కొండ మీద ఆ స్వామి ఉన్నారు అని చెప్పారు. ఓకే, అంటే దానికి సంకేతం మనలో ఆధారము, స్వాధిష్టానం, మణిపురం, అనహతం, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రారం. ఇట్లా ఆరు కొండలు దాటి ఏడో కొండ సహస్రారం మీద ఇక్కడ ఉన్నటువంటి చైతన్యమే ఆ వెంకటేశ్వర స్వామి. ఇది ఒక అర్థమైంది, వెంకటేశ్వర స్వామి ఇందులో ఉండడం అర్థమైంది. విష్ణుమూర్తి, విష్ణుహ వ్యాపకశీలత్వమా, అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే విష్ణుతత్వం. సర్వత్రా ఉన్నటువంటి చైతన్యం నాలో కూడా వ్యాపించి ఉంది కాబట్టి విష్ణువు కూడా ఇక్కడే ఉన్నాడు. శివత్వం, శివుడు అంటే శుభానికి సంకేతం, శంకరుడు అంటే శుభానికి సంకేతం. శుభము అంటే అశుభమైనటువంటిది, శరీరము శుభకరమైనటువంటిది, మంగళకరమైనటువంటిది చైతన్యం. మంగళకరం అంటే నాశము లేనటువంటిది అని అర్థం, నశించినటువంటిది, మరణము లేనటువంటిది ఏదైతే ఉన్నదో శుభస్వరూపమైనటువంటిది శివతత్వం. ఆ శివతత్వం నాలోనే ఉన్నది, అంటే నశించినటువంటి ఆత్మస్వరూపమే శివుడు, అది ఇందులోనే ఉన్నది. ఇంకెవరు? కృష్ణుడు. అర్థమైందా? కృష్ణుడు అంటే కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము, లేకపోతే చీకటికి అవతల ఉన్నటువంటి తత్వము, అజ్ఞానమునకు అవల ఉన్నటువంటి చైతన్యము, వెలుగు, అదే కృష్ణతత్వం, అది నాలోనే ఉన్నది. కృష్ణతత్వాన్ని తెలుపడం కోసం మనం చాలా చెప్పుకోవచ్చు, ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి. అంటే దైవానికి సంబంధించినటువంటి ఒక్కో దైవాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు దైవాలందరికి సంబంధించినటువంటి ఒకే తత్వం, ఆ తత్వాన్ని మనం గుర్తించగలిగితే అన్ని దైవాలు అందులోనే ఉంటారు అనేటువంటి సత్యం బోధపడుతుంది. ఇది ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి సుప్రీం పవర్, సుప్రీం పవర్ ఏది అంటే బ్రహ్మము, దైవము. ఇది మనం చెప్పుకుంటాం బ్రహ్మము అని చెప్పుకుంటాం. ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు. ఈ ఉపాధిలో ఉన్నటువంటి బ్రహ్మమే నీవై ఉన్నావు. బ్రహ్మమే నీవై ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సత్యం మనకి బోధపడక మనం వెళ్తున్నాం. భగవద్గీతలో మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పారు. మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఆ బ్రహ్మం యొక్క అంశమే అయి ఉన్నది. ఆ బ్రహ్మం యొక్క అంశమే నీవై ఉన్నప్పుడు సమస్త ఉపాధులే కాదు, సమస్త దేవతల్లో కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఆ చైతన్యమైనటువంటి జ్ఞానం నీకు దృఢమైందనుకో, ఇంకా నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక మాట చెప్పి ముగింపమ్మా, మనకి సాంఖ్య విచారణ చెప్పినప్పుడు మనలో దేవుళ్ళు ఉన్నారని చెబుతారు, చెబుతారమ్మా. షట్చక్ర విచారణ చెప్పినప్పుడు కూడా ఆధార చక్రంలో గణపతి ఉంటాడు, స్వాధిష్టాన చక్రంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మణిపూరక చక్రంలో విష్ణు ఉంటాడు, అనాహత చక్రంలో రుద్రుడు. చెప్పారా? దేవుళ్ళు మనలోనే ఉన్నారు. అమ్మయ్య, ఇక్కడైతే వారికి అర్థమైంది తారకంలోనే. సాంఖ్య విచారణలో కూడా చెప్తారు కమ్మ, సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, వీళ్ళందరూ మనలోనే ఉన్నారు. ఇది కూడా చెప్పారుగా, దేవుళ్ళందరూ మనలోనే ఉన్నారు. అమ్మయ్య, మరి దేవుళ్ళందరూ ఉండడానికి వేరే ప్లేసులు లేవు, వచ్చి ఇందులో ఉన్నారు, మనం అంత గొప్ప అమ్మ. దేవుళ్ళు అందరూ ఉండటానికి వాళ్ళకి దేవాలయాలు లేవా? దేవాలయం ఎవరు కట్టనన్నారా? వచ్చి ఇందులో ఎందుకున్నారు? ఏ మహాలక్ష్మి గారు, అంటే వాళ్ళకి ఎవరు గుడి కట్టనన్నారు? వచ్చి వాళ్ళు ఇందులో ఎందుకున్నారు? ఇందులో ఎందుకున్నారు అంటే సేవ చేస్తున్నారంట ఇందులో ఉన్నటువంటి ఆయనకి. ఏం సాంఖ్య విచారణలో ఏం చెప్తారు? ఇంద్రియాల అధిదేవతలు, ఇంద్రియాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి చైతన్యానికి సేవ చేస్తున్నాయి. సేవ చేయడానికి వచ్చినాయి అంట దేవతలందరూ. సేవ చేయడానికి నువ్వేమన్నా దేవుడివే? దేవుళ్ళందరూ వచ్చి సేవ చేసేంత గొప్ప దేవుడివా నువ్వు? అంటే నేను కాదు, ఈ ఉపాధికతంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవతలన్నిటికంటే కూడా సుప్రీం పవర్. ఆ పవరే నీవై ఉన్నావు కాబట్టి నీకు సేవ చేయడం కోసం ఆ దేవతాగణం మొత్తం కూడా, బ్రహ్మాండంలో ఉన్న దేవతాగణం మొత్తం కూడా పిండాండంలోకి వచ్చి నీకు సేవ చేస్తూ ఉన్నాయి. ఇది గుర్తించగలిగితే దేవుళ్ళే వచ్చి ఇందులో ఉండి నీకు సేవ చేస్తుంటే మళ్ళీ నువ్వు అడిగి పోత ఎందుకు? బ్రహ్మదేవుడే వచ్చి నీకు సేవ చేస్తుంటే మళ్ళా నువ్వు బ్రహ్మదేవుడు, విష్ణు వచ్చి నీకు సేవ చేస్తా మళ్ళా నేను విష్ణువు కాడికి వాట్? అంటే ఈ జ్ఞానం మనకు దృఢం కావటం కోసం వినంగా వినంగా అనంగ అనంగ అనంగా ఆ జ్ఞానం మనకు దృఢమైనప్పుడు, ఆ స్థితిలో స్థిరత్వాన్ని మనం పొందినప్పుడు మనకు ఇంకా దృఢంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఏ చింత ఉండదు, మనకి మనసు చెల్లించకుండా ఉంటుంది.
కాబట్టి అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అందుకే మనకి సాంఖ్యము, తారకము, అమనస్కము ఇలాంటి విచారణ ఎక్కువగా చెప్పేటువంటిది. అందుకే ఎందుకంటే మనకు మన మనసు స్థిరం కావడం కోసం, మనం ఎంత స్థితిలో ఉండాలి అనేటువంటిది తెలియటం కోసం అలా చెప్పారు. అర్థమైందమ్మా? అంటే మనం ఎప్పుడో పాట కూడా పాడుకుంటాం, అంటే అర్థం కావటం కోసం. హరిహర సునవలులో నీ పద సేవలు చేయగను, హరిహర సురవరులు నీ పద సేవలు చేయగను. ధరణిలు నేనెంత, ధరణిలు నేనెంత, నాపై దయ చూపుము దేవా. నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర, నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర. హరిహర సురవరులు మీ పదసేవలు చేయగను. అర్థమైందమ్మా? హరిహర బ్రహ్మేంద్రాది దేవతలందరూ వచ్చి నీకు సేవ చేస్తుంటే, హే పరమాత్మ, నన్నేమన్నా మర్చిపోతావేమో, నువ్వు మర్చిపోవద్దు తండ్రి. నిరంతరం నిన్నే ధ్యానం చేస్తూ ఉన్నటువంటి, నిన్నే పూజిస్తూ, నిన్నే స్మరిస్తూ, నిన్నే వేడుకుంటూ ఉన్నటువంటి నన్ను అనుగ్రహించు తండ్రి అని చెప్పి వేడుకుంటా. అర్థమైందమ్మా? అలా వేడుకుంటే ఖచ్చితంగా వారు అనుగ్రహిస్తారు, ఖచ్చితంగా మనం ఆ స్థితిని పొందుతాం. అలాంటి స్థితిని పొందేట్టుగా అనుగ్రహించమని చెప్పి ఆ సద్గురు పరమాత్మను కోరుకుంటాం. ఓకే, అందరికి జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.